Hi friends, my name is Baba. Meer chustunnaru Telugu Tech Total YouTube channel. Friends, mobile and computer sambandhinchina latest videos kosam meer na channel ni subscribe cheyandi. Alage pakkane unna bell icon click cheyadam dwara na latest videos mee mail dwara pondochu. So friends, ee video vachesi mobile performance ki sambandhinchi. Manlo chaala mandi entante mobile use chesetappudu mobile anedi chaala slow ga work avutundani chaala mandi antuntaru. So mobile slow kavadaniki gala kaaranalu enti అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. సో నేను చెప్పబోయే ఈ టిప్స్ మీరు ఫాలో అయితే మాత్రం మీ మొబైల్ను స్పీడప్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, ఎక్కడ కానీ స్కిప్ చేయొద్దు. సో ఫ్రెండ్స్ ఫస్ట్గా వచ్చేసి యాప్స్కి సంబంధించి, మనలో చాలామంది ఏంటంటే ఎక్కువ డేటా ఉండే యాప్స్ అనేది యూస్ చేస్తుంటారు. ఫర్ సపోజ్ చూసుకుంటే ఇన్స్టాగ్రామ్ కానివచ్చు, ఫేస్బుక్ కానివచ్చు, సో ఇంకా వచ్చేసి వేరే యాప్స్ ఏదైనా కానివచ్చు. మళ్ళీ చాలామంది అంటే ఎక్కువ డేటా MB అనేది ఎక్కువ ఉండే యాప్స్ అనేది డౌన్లోడ్ చేసి యూస్ చేస్తుంటారు. సో ఇలా కాకుండా మీకు ప్లేస్టోర్లో లైట్ వర్షన్ యాప్స్ కూడా దొరుకుతాయి. సో ఈ యాప్స్ ఇన్స్టాల్ చేసుకొని యూస్ చేయడం వల్ల ఏంటి అంటే మీ మొబైల్ మీద ర్యామ్ మీద ఎక్కువ లోడ్ పడుకోకుండా మీ మొబైల్ చాలా ఫ్రీగా అయిపోతుంది అన్నమాట. సో ఎక్కువ MB ఉండే యాప్స్ మీరు ఇన్స్టాల్ చేసుకుని యూస్ చేయడం వల్ల ఏంటంటే మీ ర్యామ్ మీద అనేది లోడ్ పడుతుంది. సో లోడ్ పడినప్పుడు ఏంటంటే మీ మొబైల్ పర్ఫార్మెన్స్ స్పీడ్ అనేది తగ్గిపోతుంది. సో అప్పుడు ఏంటంటే మీ మొబైల్ స్లోగా వర్క్ అవ్వడం జరుగుతుంది. సో వీలైనంతవరకు మీకు ఏంటంటే ప్లేస్టోర్లో లైట్ వర్షన్ యాప్స్ అయితే మీకు చాలా దొరుకుతాయి. సో వీలైనంతవరకు మీరు లైట్ వర్షన్ యాప్స్ యూస్ చేయండి. సో ఇలాంటి యాప్స్ యూస్ చేయడం వల్ల ఇంకొకటి బెనిఫిట్ ఏంటంటే మీ మొబైల్ బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా వస్తుంది. ఒకసారి మీరు ట్రై చేసి అయితే చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి యాప్స్కి సంబంధించి, మనలో చాలామంది ఏంటంటే మొబైల్కు మనం యూస్ చేసే యాప్స్ కాకుండా కొన్ని ఎక్స్ట్రా యాప్స్ కూడా డౌన్లోడ్ చేస్తుంటారు. అంటే మనకు అవసరం ఉన్నా కూడా లేకున్నా కూడా ఆ యాప్స్ అయితే యూస్ చేస్తుంటారు. బట్ ఆ యాప్స్ అనేది మీరు యూస్ చేయకపోయినా కూడా సరే మీరు ఇన్స్టాల్ చేసుకుని అయితే మీ మొబైల్లో పెట్టుకుంటూ ఉంటారు. సో మీకు ఏ యాప్స్ అయితే ఇంపార్టెంటో ఆ యాప్స్ మాత్రమే మీరు పెట్టుకొని మిగతా పనికిరానిటివి యాప్స్ ఏవైతే ఉంటాయో దాన్ని అన్ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇలా చేయడం ద్వారా ఏంటంటే మీ మొబైల్లో యాప్స్ ఏదైతే ఇంపార్టెంటో అవి మాత్రమే ఉంటాయి. సో అప్పుడు ఏంటంటే మీ మొబైల్ పర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది. సో చూడండి, ఎక్కువ యాప్స్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకుంటే ఆ ఇన్స్టాల్ చేసుకున్న దాంట్లో ఏమవుతుందంటే ఎక్కువ లోడ్ అనేది ఉంటుందన్నమాట ర్యామ్ మీద. సో ఎన్ని యాప్స్ అయితే మనము మన ఆండ్రాయిడ్లో మనం ఇన్స్టాల్ చేస్తామో సో దాని లోడ్ అంతా కూడా మనకు ర్యామ్ మీదనే పడుతుంది. సో ఆటోమేటిక్గా ఏంటంటే మొబైల్ అనేది పర్ఫార్మెన్స్ స్లో అయిపోతుంది. సో నేను చెప్పబోయేది ఏంటంటే మీకు ఏ యాప్ అయితే మీకు ఇంపార్టెంటో ఆ యాప్స్ మాత్రమే మీరు యూస్ చేయండి, మిగతా యాప్స్ అయితే మీరు ఇన్స్టాల్ చేయదు. ఒకవేళ ఇన్స్టాల్ చేసుకునే కూడా దాన్ని అన్ఇన్స్టాల్ అయితే చేసుకోండి. సో ఇలా చేయడం ద్వారా ఏంటంటే మీ మొబైల్ సిస్టమ్ అనేది చాలా స్పీడప్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మొబైల్ డేటా స్టోరేజ్కి సంబంధించి, మనలో చాలామంది ఏంటంటే సో అవసరం లేని వీడియోస్, అనవసరం లేని ఫొటోస్ కూడా మన మొబైల్ అయితే మనం స్టోరేజ్ చేసుకుంటూ ఉంటాం. సో అది మనకు ఉపయోగపడకపోయినా కూడా మనం ఏంటంటే మన వాట్సాప్లో కానివ్వండి, లేదంటే ఏదైనా ఫేస్బుక్లో వచ్చినా కానివ్వండి, అవైతే మనం డౌన్లోడ్ చేసుకుని అలాగే పెట్టేస్తూ ఉంటాం. సో అలాగే పెట్టడం ద్వారా ఏంటి అంటే ఆ మొబైల్లో మీరైతే ఏదైతే స్టోరేజ్ చేసుకున్నారో ఆ స్టోరేజ్ అనేది ఫుల్ అయిపోతుంది. సో ఎప్పుడైతే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక 30 GB అనుకోండి, సో మీరు 30 GB మొత్తం ఫుల్ లోడ్ అయినప్పుడు కూడా మీ మొబైల్ అనేది పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది. సో మీరేంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక 30 GB అనుకున్నాం కదా, మీరు మినిమం 28 GB కాగానే మీ మొబైల్లో ఉండే ఫొటోస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి మీకు అక్కర్లేనిటివి. సో అవి వెంటనే మీరు డిలీట్ చేసుకోవడం అనేది చాలా బెటర్. సో అలాగే 30 GB నిండేంత వరకు ఎక్కువ లోడ్, ఎక్కువ స్టోరేజ్ మెయింటెనెన్స్ చేస్తే, ఒకవేళ మెయింటెనెన్స్ అలాగే మీరు ఫొటోస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి డిలీట్ చేయకుండా అలాగే యూస్ చేయడం వల్ల ఏంటంటే మీ మొబైల్ అనేది ఆటోమేటిక్గా స్లో తగ్గిపోతుంది. సో మీ మొబైల్ అనేది స్లోగా అయిపోతుంది అన్నమాట. సో వీలైనంతవరకు ఏంటంటే మీ మొబైల్లో ఏదైతే ఇంపార్టెంట్ వీడియోస్, ఫొటోస్ ఏదైతే ఉన్నాయో సో అవి మాత్రమే మీరు యూజ్ చేయండి. మిగతావి అనవసరం లేని వీడియోస్ కానివ్వండి, ఫొటోస్ కానివ్వండి, ఫైల్స్ కానివ్వండి వెంటనే డిలీట్ అయితే చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఛార్జింగ్ సంబంధించి, మనలో చాలామంది ఏంటంటే బ్యాటరీలో 20% బిలో ఉన్న కూడా మొబైల్ యూస్ చేస్తుంటారు. సో 20% కన్నా బిలో ఉన్న కూడా మొబైల్ యూస్ చేయడం ద్వారా ఏంటంటే మన మొబైల్ పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే ఒక మొబైల్లో ఉండే డిస్ప్లే కానివ్వండి, లేదంటే ర్యామ్కు కానివ్వండి, సిపియుకు కానివ్వండి, మొబైల్కు ఉండే ఛార్జింగ్ అయితే ఏమాత్రం కన్జ్యూమ్ చేస్తుందో అంత మాత్రం అయితే ఖచ్చితంగా అయితే మొబైల్కి అయితే కావాల్సిందే. సో బిలో 20% కన్నా మొబైల్ మనం యూస్ చేయడం ద్వారా ఏంటి అంటే మన మొబైల్ బ్యాటరీ దెబ్బతింటుంది, అంతేకాక బిలో 20% కన్నా మనం
ఛార్జింగ్ తక్కువ ఉండి మొబైల్ అలాగే యూజ్ చేయడం ద్వారా ఏంటంటే మన మొబైల్ పర్ఫార్మెన్స్ స్లో అయిపోతుంది. సో కావాలంటే మీరు ఈ డిఫరెంట్ చూడాలంటే మీరు ఒకసారి మొబైల్ 20% బిలో వాడి చూడండి, మీకు ఆ డిఫరెంట్ ఏంటనేది అర్థమవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి సిస్టమ్ అప్డేట్కి సంబంధించి, మళ్ళీ చాలామంది ఏంటంటే మొబైల్ అప్డేట్స్ వచ్చి ఉంటాయి బట్ కంపెనీ నుంచి మొబైల్ అప్డేట్స్ అయితే వస్తాయి బట్ అయితే అవి అయితే ఇన్స్టాల్ చేయకుండా అలాగే వదిలేసేసి మొబైల్ అయితే యూస్ చేస్తుంటారు. సో అలాగే ఆ అప్డేట్స్ ఎందుకు పంపిస్తారంటే మనకు మన మొబైల్ పర్ఫార్మెన్స్ స్పీడప్ పెరగడానికి మాత్రమే ఆ అప్డేట్స్, ఇంకా సెక్యూరిటీ లెవెల్స్ పెంచడానికి ఇలా కొన్ని మన కంపెనీ వాళ్ళు ఏంటంటే మనకు అప్డేట్స్ అయితే పంపిస్తూ ఉంటారు. సో ఈ అప్డేట్స్ ఇన్స్టాల్ చేసుకొని మీరు యూజ్ చేయడం ద్వారా ఏంటంటే మీ మొబైల్ పర్ఫార్మెన్స్ ఇంకా బెస్ట్ అవుతుంది. సో ఎప్పుడే కానీ మీకు వెంటనే మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి చూడండి, సాఫ్ట్వేర్ అప్డేట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో అక్కడ నుంచి అయితే మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోండి సాఫ్ట్వేర్ని, ఒకసారి మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేయండి, ఆటోమేటిక్గా మీ మొబైల్ అనేది పర్ఫార్మెన్స్ అనేది బూస్టప్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మొబైల్ రీబూట్కి సంబంధించి, మనలో చాలామంది ఏంటంటే మొబైల్ అనేది యూస్ చేస్తూ ఉంటాం బట్ మన మొబైల్ ఎప్పుడైతే ఛార్జింగ్ అయిపోయి ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అయిపోయిన వరకు అయితే మన మొబైల్ అయితే మనం స్విచ్ ఆఫ్ చేయము, అలాగే యూస్ అయితే చేస్తూ ఉంటాం. అయితే చూడండి, ఎవ్రీ వీక్ వన్ టైం మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్ని పవర్ ఆఫ్ చేసి పవర్ ఆన్ చేయండి. అలాగే పవర్ ఆఫ్ పవర్ ఆన్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ రీబూట్ అనే ఒక మీరు పవర్ బటన్ హోల్డ్ చేసి ఒక 5 మినిట్స్ పట్టుకుంటే మీకు రీబూట్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. సో రీబూట్ అనేది చేయండి. ఇలా 10 డేస్కి వన్ టైం మీరు మీ మొబైల్ రీబూట్ చేయడం ద్వారా ఏంటి అంటే మీ మొబైల్లో ఏదన్నా డిఫాల్ట్గా ఏదైనా వైరస్ ఉన్నా కూడా క్లీనప్ అయిపోయి మీ మొబైల్ పర్ఫార్మెన్స్ అనేది బెస్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్యాక్టరీ డేటా రీస్టార్ట్కి సంబంధించి, మనలో చాలామంది ఏంటంటే మొబైల్ అయితే యూస్ చేస్తూ ఉంటాం బట్ ఏవేవో ఫొటోస్, ఏవేవో యాప్స్, లేదంటే బ్లూటూత్ ద్వారానో లేదంటే షేర్ ఇట్ ద్వారానో ఇలా ఫైల్స్ ఒకరిని ఒకరిని షేర్ చేసుకుంటూ ఉంటాం బట్ వాట్సాప్లో వచ్చే డేటాను మనం షేర్ చేసుకుంటూ ఉంటాము, ఇలా అవుతూ ఉంటుంది. బట్ ఇవి ఎక్కడ మనం ఫ్యాక్టరీ డేటా రీస్టార్ట్ అనేది ఎక్కడ ఎప్పుడు చేయము. సో దీని గురించి కొంతమందికి తెలుసు, దీని గురించి కొంతమందికి తెలియదు. అయితే చూడండి, ఎవ్రీ 3 మంత్స్ కానివ్వండి లేదా 4 మంత్స్ కానివ్వండి మీ మొబైల్లో డేటా ఏదైతే ఉందో, యాప్స్ కావచ్చు, కాంట్రాక్ట్స్ కావచ్చు, ఫొటోస్ అండ్ వీడియోస్ ఏదైనా కావచ్చు, సో అవన్నీ మీరు బ్యాకప్ తీసుకొని మీ మొబైల్ ఫ్యాక్టరీ డేటా రీస్టార్ట్ అయితే చేయండి. ఇలా ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి, 4 మంత్స్కి ఒకసారి చేయడం ద్వారా ఏంటంటే మీ మొబైల్ స్పీడప్ అనేది అవుతుంది. సో ఈ ఫ్యాక్టరీ డేటా రీస్టార్ట్ అనేది ఎలా చేయాలంటే మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్లోకి వెళ్ళేసి మీకు అక్కడ ఫ్యాక్టరీ డేటా రీస్టార్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో అక్కడ మీరు క్లిక్ చేసి ఫ్యాక్టరీ డేటా రీస్టార్ట్ అయితే చేయొచ్చు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ఫ్యాక్టరీ డేటా రీస్టార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీ మొబైల్ డేటా, మీ డేటా ఏదైతే ఉందో అదైతే మీరు బ్యాకప్ తీసుకోవాలి. లేదంటే అలాగే మీరు ఫ్యాక్టరీ డేటా రీస్టార్ట్ చేయడం ద్వారా ఏంటంటే మీ ఫస్ట్గా ఉండే ఫొటోస్ కానివ్వండి, లేకపోతే వీడియోస్ కానివ్వండి, లేకపోతే యాప్స్ కానివ్వండి, కాంట్రాక్ట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటి అన్నీ డిలీట్ అయిపోతాయి. సో మీరేంటంటే ఫ్యాక్టరీ డేటా రీస్టార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా అయితే మీ మొబైల్లో ఉండే ఫొటోస్ అండ్ డేటా ఏదైనా కానివ్వండి, బ్యాకప్ తీసుకున్న తర్వాత మీరు ఫ్యాక్టరీ డేటా రీస్టార్ట్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఇవి నాకు తెలిసిన కొన్ని టిప్స్ మాత్రమే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.